None. 46వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చెదను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చెదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును, అతని యావత్తు సంతానమును, తమ పశువులను, తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను. యాకోబును, అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. షిమ్యోను కుమారులైన యమూయేలు, యామీను, ఓహదు, యాకీసు, సోహరు. కనానీయురాలి కుమారుడైన షావూలు. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరేసు, జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరు. పెరేసు కుమారులైన హెస్రోను, హామూలు. ఇషాకు కుమారులైన తోలా, పువ్వా, యోబు, షిమ్రోను. జెబూలూను కుమారులైన సెరెదు, ఎలోను, యహలేలు. వీరు లేయా కుమారులు. ఆమె 16వ సంవత్సరంలో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను, అతని కుమార్తెలును అందరునూ 33. గాదు కుమారులైన సిప్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, అరేలి. ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరియా. వారి సహోదరి అయిన షెరహు. ఆ బెరియా కుమారులైన హెబేరు, మల్కీఏలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు, కుమారులైన యోసేపు, బెన్యామిను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతిఫెరు కుమార్తె అయిన ఆసేనతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీ, రోషు, మప్పీము, కుప్పీము, ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరూ 14. దాను కుమారుడైన కుషీము, నఫ్తాలి కుమారులైన యహనేలు, గూని, ఏసరు, షిల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టిన యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికియున్నావు, నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను. యోసేపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్లి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశములో ఉండిన నా సహోదరులను, నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపర్లు,
వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల, మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను. నలభై ఏడవ అధ్యాయం. యోసేపు వెళ్లి ఫరోను చూచి, నా తండ్రియో నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశం నుండి వచ్చి ఘోషణలోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు, కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలముండుటకు వచ్చితిమి, కాబట్టి గోషెను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ ఎద్దుకు వచ్చి ఉన్నారు, ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది, ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము, గోషెను దేశంలో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచినేడలా నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పెను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్లిపోయెను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశములో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమునిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యమమ్మట వలన ఐగుప్తు దేశములోనూ కనాను దేశములోనూ దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించము, నీ సముఖమందు మేమేలా చావలను, ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. అందుకు యోసేపు, నీ పశువులను ఇయుడి, ద్రవ్యము వ్యయమైపోయినడలా నీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చదనని చెప్పెను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నద్దకు తీసుకుని వచ్చిరి. యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకుని వారికి ఆహారమిచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరం గతించిన తరువాత రెండవ సంవత్సరం వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయను, ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీయూ ఏలిన వారి సముఖమున మిగిలియుండలేదు, మీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము, మా పొలములతో మేము ఫరోకు దాసులు మగుదుము, మేము చావక బ్రతుకున్నట్లును పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నింటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగిన గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను, ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి, పంటలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇవ్వవలెను, నాలుగు భాగములు పొలములలో విత్తుటకును, మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును, మీ పిల్లలకు ఆహారమునకును మీవైయుండునని ప్రజలతో చెప్పగా వారు, నీవు మమ్ము బ్రతికించితివి, ఏలినవారి కటాక్షం మా మీద నుండనిమ్ము, ఫరోకు దాసుల మగుదమని చెప్పిరి. అప్పుడు ఐదవ భాగము ఫరోదన నేటి వరకు
యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను, అవి ఫరోవి కావు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున ఎడల, దయచేసి నీ చేయి నా తొడక్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము, ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకునిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదనను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేశాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేశాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకేగాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకుని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్లమీద నుండి పొడు ముక్కలు తినునుగదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యేసు అక్కడ నుండి వెళ్లి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా, బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు, ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి. అప్పుడాయన నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినినవారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోనె ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. 48వ అధ్యాయం. ఈ సంగతులైన తరువాత, ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకుని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకుని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుకు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయ్యుందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు. 16 నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని
యోసేపుతో చెప్పెను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగలించుకునేను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచియున్నాడనగా, యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి తట్టున తన ఎడమచేత మనష్షేను పట్టుకుని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకుని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి, చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడిచేతిని, మనష్షే తలమీద తన ఎడమచేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు యవనియదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికిష్టము కాకపోయెను. గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి ఇతని తలమీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతనికంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు నీకు తోడయ్యుండి నీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకుని పోవును, నేను నీ సహోదరుల కంటే నీకు